గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచిన తారకరత్న నివాసంలో అరుదైన దృశ్యం కనిపించింది. తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు చంద్రబాబు వెళ్లిన సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అక్కడే ఉన్నారు. తారకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం విజయసాయి రెడ్డి చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. రాజకీయం విషయానికొస్తే ఈ ఇద్దరు భిన్న ధృవాలు. చంద్రబాబు ప్రత్యర్థి అయిన జగన్ కు విజయసాయి అత్యంత ఆప్తుడు. జగన్ అనునిత్యం ద్వేషించే వ్యక్తి చంద్రబాబు. విజయసాయి రెడ్డి కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తే. కానీ రాజకీయ వైరుధ్యాలను పక్కన పెడితే నందమూరి కుటుంబానికి వచ్చిన కష్టం ఈ ఇద్దరినీ కలిపింది. విజయసాయి రెడ్డికి తారకరత్న భార్య అలక్యా రెడ్డికి తండ్రి కూతురు లాంటి అనుబంధం ఉంది. తారకరత్న చంద్రబాబు బంధుత్వం గురించి అందరికీ తెలిసిందే. ఇలా ఈ బంధుత్వమే రాజకీయంగా బద్ధ శత్రువుల్లాంటి చంద్రబాబు విజయసాయి రెడ్డిని పక్కపక్కనే కూర్చుని మాట్లాడేలా చేసింది. ఈ ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుకుని ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టకాలంలో కలిసిన ఈ ఇద్దరూ ఈ కష్టం నుంచి తారకరత్న కుటుంబాన్ని ఎలా బయటపడేయాలనే విషయంపై మాట్లాడుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి, కుమార్తె నిషికారెడ్డికి కష్టం దరిచేరకుండా తారకరత్న లేని లోటును తెలియకుండా చూసుకోవటానికి ఏం చేయాలన్న విషయంపై చంద్రబాబు విజయసాయి రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబానికి వచ్చిన ఈ కష్టం గురించి మాట్లాడుకున్న ఈ ఇద్దరు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నంతసేపు విజయసాయి రెడ్డి పక్కనే ఉన్నారు. విజయసాయి చంద్రబాబుతో మాత్రమే కాదు, ఉదయం తారకరత్నకు నివాళులు అర్పించడానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో కూడా మాట్లాడారు. విజయసాయి రెడ్డి ఉదయం నుంచి తారకరత్న స్వగృహంలోనే ఉన్నారు. తారకరత్న భౌతిక కాయాన్ని చూస్తూ తల్లడిల్లిపోతున్న అతని భార్య బిడ్డకు ఓదార్చారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి విజయసాయి రెడ్డికి కూతురు వరుస అవుతుంది. విజయసాయి రెడ్డి భార్య చెల్లెలి కుమార్తె అయిన అలేఖ్యారెడ్డిని తారకరత్న వివాహం చేసుకున్నారు. ఈ బంధుత్వం ఉండటంతో తారకరత్న ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా విజయసాయి రెడ్డి బెంగళూరు హృదయాలయకు వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. తారకరత్న భార్య కుటుంబానికి టీడీపీ పొంగనూరు ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కుటుంబంతో కూడా బంధుత్వం ఉంది. తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్యారెడ్డి మరెవరో కాదు, చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కుమార్తెనే కావటం గమనార్హం. నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు రాష్ట్రాల్లోని మెజార్టీ ప్రజలను కలిచివేసింది. వివాదరహితుడైన ఈ ఎన్టీఆర్ మనవడికి రాజకీయ పార్టీలకు అతీతంగా సంతాపం వ్యక్తమవుతోంది. వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన చాలా మంది సోషల్ మీడియాలో తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పవన్ బాబాయ్ అని పిలుస్తుంటానని ఒక ఇంటర్వ్యూలో తారకరత్న చెప్పిన వీడియోను పోస్ట్ చేస్తూ పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు తారకరత్నకు నివాళి తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తారకరత్నకు నివాళి తెలుపుతున్నారంటే ఆయన ఎంత గొప్పగా జీవించారో చెప్పనక్కర్లేదు.